హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి డిసెంబర్ నాలుగో తేదీ శనివారంతో కూడుకుని వచ్చినటువంటి ఈ కార్తీక అమావాస్య రోజున మేము చెప్పిన విధంగా ఈ యొక్క కొమ్మను తెచ్చి ఇక్కడ పెట్టినట్లయితే గనక ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ శక్తి నకారాత్మక శక్తులు దిష్టి దోషాలు నరకన్ను అన్ని కూడా తొలగిపోయి మీకు వెళ్ళిపోయినటువంటి సంపద తిరిగి ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అవి మానసిక సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు శారీరక సమస్యలు కావచ్చు ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పక తప్పదు అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏ కొమ్మను తీసుకుని వచ్చి ఈ రోజున అంటే ఈ కార్తీక అమావాస్య రోజున మనం చెట్టు కొమ్మను తెచ్చి ఏ ప్రదేశంలో పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి తదితర పూర్తి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వీడియోలో చూసుకున్నట్లయితే గనక అమావాస్య శనివారం కలిసి వచ్చినటువంటి ఈ యొక్క శని అమావాస్య సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతుంది అయితే మామూలుగా గ్రహణం రోజుల్లో చాలా వరకు కూడాను నియమాలు పాటిస్తూ ఉంటారు గర్భవతులు కావచ్చు చిన్నపిల్లలకి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్కరూ కూడాను గ్రహణ నియమాలు పాటించాల్సి ఉంటుంది ఈ యొక్క సూర్యగ్రహణం సంపూర్ణంగా రాబోతోంది ఇలా సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించినప్పుడు మనం ఖచ్చితంగా చెడు ప్రభావాలు మనపై పడతాయని నెగటివ్ ఎనర్జీ వస్తుందని మనకి పూర్వీకులు చాలా వరకు కూడాను నమ్మేవారు అయితే పూర్వీకుల విశ్వాసం ప్రకారమే మనకి చాలా శాస్త్రాలు పురాణాలు కూడా చెప్తున్నాయి సూర్యగ్రహణం అందులోన అమావాస్య వచ్చినప్పుడు మనకి చాలా వరకు కూడాను దుష్ప్రభావాలు మన మీద ఉంటాయి కొంతమందికి మీరు గమనించే ఉంటారు వింటూనే ఉండుంటారు అమావాస్యకి పౌర్ణానికి వీడికి పిచ్చి వస్తుందిరా అని చెప్పి పిచ్చి కాదండి అది చెడు ప్రభావం అంటే అమావాస్యకి పౌర్ణమికి కూడాను మనకి తిథుల ప్రకారంగా వాటికి చాలా అతీంద్రియ శక్తులు ఉంటాయి ఆ రోజున ఎంతో దుష్ట ప్రభావం వస్తూ ఉంటుంది మనం ఎక్కడెక్కడో తిరిగి తిరిగి ఇళ్లకి చేరుకుంటూ ఉంటాం అలా వచ్చేటప్పుడు కనీసం కాళ్లు కూడా కడుక్కోకుండా లోపలికి వచ్చేస్తూ ఉంటారు కొంతమంది వారి ద్వారానే నెగటివ్ ఇంటికి చేరుతుంది ఇంట్లో నెగటివ్ శక్తి ఉన్నా అలాగే దుష్ప్రభావాలు వస్తూ ఉంటాయి నెగటివ్ శక్తి నకారాత్మక శక్తులు దిష్టి దోషాలు మనపై గిట్టని వారు మన పొరుగింటి వారు కావచ్చు లేకపోతే శత్రువులు కావచ్చు ఉద్యోగంలో మన తోటి ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళందరూ కూడాను మనపై గిట్టనప్పుడు మనపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు అలాంటి చెడు ప్రయోగాల దృష్ట్యా మనకి నెగటివ్ ఎనర్జీ దృష్ట్యా కూడాను అవ్వాల్సిన పనులు అవ్వక చాలా టైం పట్టినా కూడాను మనకి సమస్యకి పరిష్కారం దొరకదు అలాగే ఏది పట్టుకున్నా అంటే ఎక్కడ చేపెట్టినా అక్కడ బూడిద అయిపోతుంది వీటన్నింటికి కారణం ఏమిటంటే ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ శక్తి అందుకే మన పూర్వీకులు చాలా వరకు కూడాను ఇలాంటి అమావాస్య తిది రోజున చిన్న చిన్న పరిష్కారాలు చేస్తూ మంచి ఫలితం పొందేవారు తద్వారా వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడేది ఇంట్లో సమస్యలు కూడా తగ్గుముఖం పట్టేయి ఇక మనం ఇప్పుడు కూడాను ఈ చిన్న పరిష్కారం ఫాలో అయినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు తెలియకుండా మన కంటికి కనబడినటువంటి ఎన్నో రకాల దుష్ట శక్తులు మన ఇంట్లో ఉండి ఉంటాయి అలాంటి దుష్ట శక్తులు అన్ని కూడా ప్రవేశించేవి మన ఇంటి సింహద్వారం దగ్గర నుంచి అందుకే ఇప్పుడు మేము చెప్పేటటువంటి ఈ చిన్న పరిష్కార మార్గం ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే గనక మీరే అంటారు ఈ పరిహారం మాకు చాలా బాగా ఉపయోగపడిందండి దీనివల్ల మేము చాలా వరకు కూడాను ఆర్థిక సమస్యల నుంచి అలాగే మానసిక సమస్యల నుంచి గట్టెక్కాము అని చెప్పి మీరే అంటారు అంత బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఈ పరిహారం మేము చెప్పింది కాదండి ఇది సిద్ధ శాస్త్రంలో పరిష్కారానికి మనకి ఈ యొక్క పరిహారానికి సంబంధించి మంచి ఫలితం పొందినటువంటి పరిహారం ఇది అంత బాగా ఉపయోగపడుతుంది అందులోన అతీంద్రియ శక్తులు కలిగినటువంటి ఈ యొక్క అమా రోజున చేసినట్లయితే గనక ఖచ్చితంగా మీకు పరిహారానికి తాలూకా ఫలితం గంటల వ్యవధిలోనే అందుబాటులోకి వచ్చేస్తుంది గంటల వ్యవధిలోనే మీరు ఖచ్చితంగా ఫలితాన్ని చవి చూస్తారని చెప్పక తప్పదు అయితే ఈ పరిహారానికి మీకు కావాల్సిందల్లా ఈ చెట్టు కొమ్మ మాత్రమే ఈ చెట్టు కొమ్మ ఏమిటి అంటే గనక గారమండ చెట్టు ఈ యొక్క గారమండ చెట్టు యొక్క కొమ్మని తీసుకుని వచ్చి మీరు మీ ఇంటి సింహద్వారం దగ్గర పెట్టాల్సి ఉంటుంది చాలా మందికి కూడాను ప్రహరీ గోడలు ఉంటాయి కదండి ఆ గోడ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది అంటే సింహద్వారానికి కట్టడం గాని కలబంద కడుతూ ఉంటాం కదండి ఆ విధంగా కట్టకుండా మనం ఇంటి సింహద్వారానికి ముందు పెట్టగోడ లాంటివి ఉంటాయి కదండి అక్కడ పెట్టేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క గారమండని మనం అమావాస్య రోజు అస్సలు తెచ్చుకోకూడదు మనం అమావాస్యకి ముందు రోజుని అంటే ఇప్పుడు శనివారంతో కూడుకున్నటువంటి అమావాస్య వచ్చింది కదండి శనివారానికి ముందు అంటే శుక్రవారం నాడు మీరు గారమండని తెచ్చేసుకోవాల్సి ఉంటుంది గారమండకి చాలా అతీంద్రియ శక్తులు ఉంటాయి అందులోను దేవతా వృక్షంగా చెప్పుకుంటారు కాబట్టి వెళ్లి మనం గారమండని తెచ్చేసుకోకుండా ముందే గారమండ దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని అమ్మ మా అవసరం కోసం ఈ యొక్క గార కొమ్మని తీసుకుని వెళ్తున్నాం మా అవసరం కోసం మా కష్టాలు తీరిపోవడం కోసం సహాయం చేయి తల్లి అని చెప్పి మీరు నమస్కరించేసుకుని చిన్న కొమ్మ సరిపోతుందండి చిన్న కొమ్మని తెచ్చేసుకోవాల్సి ఉంటుంది తెచ్చుకుని అది ఇంట్లోకి అస్సలు తెచ్చుకోవద్దు అలాగే తెచ్చుకునేటప్పుడు మీరు సాయం సంధ్య సమయాల్లో అస్సలు తెచ్చుకోవద్దు మధ్యాహ్నం పూట వెళ్ళి మీరు పసుపు నీళ్లు చల్లేసి అంటే చెట్టు మొదట్లో పసుపు నీళ్లు పోసేసి ఇక ఆ చెట్టుని మనం పరిశుభ్రం చేసుకుని అప్పుడు ఆ గారమండని తెచ్చుకోవాలి మీరు మీ పెరట్లో ఉంటే గారమండ పర్వాలేదు అంటే మీకు దగ్గరలో గారమండ ఉంటే ఓకే లేకపోతే గనక గారమండని పరిశుభ్రం చేసుకోండి గారమండ కొమ్మ ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా నీటితో దాన్ని క్లీన్ చేసుకోండి ఆ తర్వాత పసుపు వాటర్ని దాని మీద చల్లాల్సి ఉంటుంది ఇప్పుడు గారమండ అయిపోతుంది ఇక అమావాస్య తిది రోజున మీరు ఏం చేయాలంటే సాయంత్రం పూట ఆరు గంటల పదిహేను నిమిషాలు దాటిన తరువాత అప్పుడు ఈ గారమండని ఈ ప్రదేశంలో పెట్టాల్సి ఉంటుంది ఈ రోజే ఎందుకు పెట్టాలండి ఇప్పుడే ఎందుకు పెట్టాలి ఈ సమయమే ఎందుకు అంటే ఈ యొక్క గారమండ కొమ్మని పెట్టడానికి సమయం సందర్భం నియమాలు ఉంటాయి ఎందుకంటే అమావాస్య దిద్దురు వచ్చిన మనం చేసే ఏ పరిహారం అయినా కూడాను ఆరు గంటల తర్వాత చేస్తే మనకి మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే ఆ సమయంలో మన ఇంట్లోకి నెగటివ్ వచ్చి అలాగే దుష్ప్రభావాలు వచ్చేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఆ టైంలో మీరు ఎంచక్క చెట్టు కొమ్మని తీసేసుకొని గారమండ కొమ్మని తెచ్చి పిట్టగోడ మీద పెట్టి దాని మీద బరువు పెట్టాల్సి ఉంటుంది అంటే ఒక రాయి కావచ్చు లేకపోతే ఏదైనా ఒక బరువు కల వస్తువు దానిమీద పెట్టేసుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల గారం గాలికి తొణకకుండా ఏదైనా వర్షం వచ్చినా కూడాను పడిపోకుండా ఉంటుంది ఇలా పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఆ గారం మండ అతీంద్రియ శక్తులు కలిగి ఉంది కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా లాగేసుకుంటుంది ఇంట్లో ఉన్నటువంటి దుష్ప్రభావాలు కలిగినటువంటి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు దృష్టి కన్ను నరకన్ను దిష్టి లోపాలు అన్నీ కూడాను ఆ గారమండ మొత్తం కూడా లాగేసుకుంటుంది ఇక అమావాస్య తదుపరి రోజు అంటే ఆదివారం రోజున ఆ గారమండను తీసుకుని వెళ్ళి పారే నీటిలో కలిపేసేయండి అప్పుడు మీకు అంత మంచిగా జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా అతీంద్రియ శక్తులు కలిగినటువంటి ఈ గారమండ కొమ్మని మనం తెచ్చేసుకొని ఈ యొక్క అమావాస్య రోజున ఈ విధంగా చేయటం వల్ల మీకు అంత మంచిగా జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ